ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థను వంటి భారత్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టూ కంపెనీస్ నుండి, ఇదొచ్చేసి టూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుండి మనకు ఒక బల్క్ హైరింగ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క రెండు కంపెనీకి సంబంధించిన జాబ్ రోల్, క్వాలిఫికేషన్, వర్క్ లొకేషన్, సాలరీ, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జెండర్, ఏజ్ గ్రూప్, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ వచ్చేసి మనం ఈ యొక్క వీడియోలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కనీసం వీడియోని లైక్ కూడా చేయట్లేదు. సో తప్పనిసరిగా అయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. సో మొదటగా కంపెనీ నేమ్ వచ్చేసి భారత్ పిహెచ్ఐ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీలో మనకు అసెంబ్లింగ్ ఆపరేటర్ అనే జాబ్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీటెక్, డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ వచ్చేసి శ్రీ సిటీ తిరుపతి లొకేషన్లో మనం వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. శాలరీ వచ్చేసి 13,000 వరకు అయితే మనకు ఫ్రెషర్స్కి శాలరీ రావడం అయితే జరుగుతుంది. 150 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క భారత్ పిహెచ్ఎల్ లిమిటెడ్లో మీరు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. 18 నుండి 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. సెకండ్ కంపెనీ వచ్చేసి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో మనకు ట్రైనీ ఆపరేటర్ అనే జాబ్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. 5th క్లాస్ అబో, ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ ఎనీ ట్రేడ్, డిప్లొమా ఎనీ ట్రేడ్, డిగ్రీ, బీటెక్ ఎనీ బ్రాంచ్ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. నాయుడుపేట లొకేషన్లో అయితే మనం వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ ఆఫీస్ కూడా అక్కడే ఉన్నది. శాలరీ వచ్చేసి మనకు అప్ టు 13,000 వరకు అయితే ఫ్రెషర్కి, యాజ్ ఏ ఫ్రెషర్గా మంచి శాలరీ రావడం జరుగుతుంది. దాంతోపాటు మీకు బస్, ట్రాన్స్పోర్టేషన్స్, ఫుడ్, ట్రైనింగ్ అవర్స్లో ఫుడ్ ఇస్తారు మీకు. మిగతా కొన్ని ఫెసిలిటీస్ అయితే ఈఎఫ్ఐ, పిఎస్ఐ, ఓవర్ టైమ్స్ ఎక్సెట్రా, అవన్నీ అవైలబుల్గా అయితే ఉంటుంది. 150 ఓపెనింగ్స్ ఉన్నాయి. 150 ఓపెనింగ్స్ కోసం మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అర్హులు. 18 నుండి 35 ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఈ యొక్క రెండు కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ వాళ్ళు రేపు 21వ తారీఖు ఫిబ్రవరి నాడు ఎంపీడిఓ ఆఫీస్ మనకు వాగాడు లొకేషన్స్లో అయితే తిరుపతి డిస్టిక్లో అయితే ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. తిరుపతి డిస్టిక్లో ఈ యొక్క లొకేషన్కి మీరు